మన ఫ్రెండ్షిప్ కోసం నేను ఎంత చేశాను రా. ఏంబిక నీకు ఆకలి అవుతుందంటే నేను తిన్నాను రా. నీకు జ్వరం వస్తే నేను హాస్పిటల్కి వెళ్ళాను. నా బాధ కూడా అదే రా, రేపు నేను తెలియజేసుకుంటే వద్దురా. అది అలా డాన్స్ చేసేవేంటి? ఏమండి సంసారం అనే రథానికి భార్య భర్తలు చక్రాలు లాంటి వాళ్ళు అండి. కొటేషన్ బాగానే ఉంది, ఒక సైకిల్ చక్రం ఇంకో ట్రాక్టర్ చక్రం అయితే ఎలా ఉంటది? మీరు పాలైతే నేను నీళ్ళండి, మీరు తేనైతే నేను పంచదార అండి. చెప్పు, నేను పెన్ను అయితే నువ్వు క్యాప్ అని, నీ బొందని. ఒంగోలులో ఎద్దులు బండల పోటీలు లాగుతున్నాయట, వెళ్తావా? బ్యాచులర్ లైఫ్ అనేది లేడీ వేషంలో ఉన్న పవన్ లాంటిదిరా, చాలా అందంగా ఉంటది. అదే లేడీ వేషంలో ఉన్న శాంతి స్వరూప్ లాంటిది, అది రైలు కింద రోజాగలే. పాప పెళ్ళేడికి వచ్చిందండి. ఆ సంగతి నాకు తెలుసు. అమెరికాలో మన మోహన్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. వాడు నవ్వితే బాగోడండి. మనసు పెళ్లి అయిన తర్వాత మగాడి జీవితంలో నవ్వులు ఉంటాయా? ఎవండి, నేను లక్ష్మి మాట్లాడుతున్నాను. మా ఇంట్లో కరెంట్ లేదు, సమయానికి మా ఆయన ఇంట్లో లేడు. ఇంట్లో సరుకులు అయిపోయాయి, సమయానికి మా ఆయన ఇంట్లో లేడు. ఇంట్లో నీళ్లు రావట్లేదు, సమయానికి మా ఆయన ఇంట్లో లేడు. ఏం చేయమంటారు? నువ్వు వస్తామను, మా ఆయన ఇంట్లో లేడు, మా ఇంట్లో నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, ఇన్విటేషన్ ఇస్తున్నావు నువ్వా? నేను గీతను మాట్లాడుతున్నా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి. చెప్తా ఏమండి, నాకు లిఫ్ట్ మెయింటెనెన్స్ కి 2000 పంపించారు. నేను ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ లో కదండి. నువ్వు ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ లే, మీ ఆయన 4వ ఫ్లోర్ కి ఎవరు వస్తాడు, ఎవరు వేస్తాడు చూసుకో. పక్కన జిమ్ ఉంది, ఆ జిమ్ లో ట్రైనర్ గా పనిచేస్తున్నాను, నైట్ డ్యూటీ. రూమ్ ఏమైనా ఉందేమో అని చెప్పొచ్చాను. నువ్వు జిమ్ లో ట్రైనర్ గా పనిచేస్తావులా? ఏ ఒక కండ కూడా లేదా? మెంటల్ డాక్టర్ మెంటల్ ఉంటుందండి. కాకి పిల్ల కాకి ముద్దు, కుక్క పిల్ల కుక్కకు ముద్దు, నువ్వు నాకు ముద్దు, నేను నీకు ముద్దురా. నాకు అర్థమైంది డాడ్. ఎస్. నువ్వు పెద్ద పందివి, నేను చిన్న పంది పిల్లను అంటున్నావు. అదేం పోలికరా? ప్రతి ఇంట్లో వేదాంతాలు నా మాటలు వినపడతాయి. వేదాంతాలు కాదు, వేదాలు అవుతాయి. నేను మీతో మాట్లాడితే సార్తో మాట్లాడతా. అందరికి నమస్కారం. వార్తలు చదువుతుంది రొట్టె ముక్కల రొయ్యల ఆనంద్. వీని పేరు నాకు నచ్చలే. వార్తలు చదువుతుంది రొట్టె ముక్కల రొయ్యల ఆనంద్. నాకు నచ్చినప్పుడు నేను ఎందుకు చూస్తా? నరుకుతారు. ప్రోగ్రామ్ చేసేటప్పుడు చూడాలి ఎంత కష్టపడి ప్రోగ్రామ్ చేస్తున్నావు తెలుసా? తొక్క తీరా అంటే కర్రోడా పొట్టోడా మూడు మూడు సీట్లు ఉన్నాడన్న చిచ్చిపోయిన నాన్న. ఇప్పుడు అదంతా నాకెందుకు చెప్తున్నావు నాన్న? నీ జీన్స్ ప్రభావం వల్లనే కదరా నేను ఇలా తయారైంది. జీన్స్ అని అన్నకిరా, నన్ను ఎలా భయపడుతున్నావేంట్రా? నీ జీన్స్ ప్రభావం వల్లే కదా నీ స్కిట్ కలివంది. మరి నీ అమ్మ కడుపు మాట జీన్స్ జీన్స్ తినేస్తున్నావేంట్రా? నాకు అవి ఎక్కడుంటాయి కూడా తెలియదురా.